ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు. పాస్కా కాలములో 4వ గురువారము. దేవుడు తాను వాగ్దానము చేసిన ప్రకారముగా దావీదు వంశయుడైన యేసును ఇజ్రాయేలు రక్షకునిగా చేసెను. మొదటి పట్టణము అపొస్తుల కార్యములు 13వ అధ్యాయము 13వ వచనము నుండి 25వ వచనం వరకు. మొదటి పట్టణము అపొస్తుల కార్యములు 13వ అధ్యాయము 13వ వచనము నుండి 25వ వచనం వరకు. ఆ దినములలో పౌలును అతని తోటివారును పాఫోసు నుండి సముద్రయానము చేసి పంపీలియాలోని పెర్గాకు వచ్చిరి. కానీ యోహాను వారిని అక్కడ దిగవిడిచి ఎరుషలేమునకు తిరిగిపోయెను. వారు పెర్గా నుండి పిసీదియా ఎందలి అంతియోకియాకు వెళ్ళిరి. అక్కడ వారొక విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములోనికి పోయి కూర్చుండిరి. మోషే ధర్మశాస్త్రము నుండి ప్రవక్తల రచనల నుండి పట్టణము అయిన తదుపరి ప్రార్థనా మందిరపు అధికారులు, సోదరులారా, ప్రజలను ప్రోత్సహించు సందేశం ఏమైనా ఉన్నచో దానిని వినిపింపుడు అని వర్తమానము పంపిరి. అప్పుడు పౌలు నిలచి నిశ్శబ్దముగా ఉండుడని వారికి చేసేయగా చేసి ప్రసంగింప ఆరంభించెను. ఇజ్రాయేలు ప్రజలారా, దేవుని యందు భయభక్తులు గలవారలారా, వినుడు. ఈ ఇజ్రాయేలు ప్రజల దేవుడు మన పితరులను ఎన్నుకొని వారు ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు వారిని గొప్పవారిని చేసెను. పిదప దేవుడు వారిని తన గొప్ప శక్తిచే ఐగుప్తు నుండి బయటకు తీసుకొని వచ్చెను. ఎడారిలో 40 ఏండ్లు వారిని సహించెను. ఆయన కానాను సీమలో 7 జాతుల వారిని నాశనము చేసి 480 ఏండ్ల వరకు ఆ భూమిని వారికి వారసత్వముగా ఇచ్చెను. తదుపరి సమూవేలు ప్రవక్త కాలము వరకు వారికి ఆయన న్యాయాధిపతులను ఒసగెను. రాజు కావాలనని వారు కోరినప్పుడు బెన్యామీను తెగకు చెందిన కీసు కుమారుడైన సౌలును 40 సంవత్సరములు రాజుగా ఉండుటకై ఆయన వారికి ఇచ్చెను. అతనిని తొలగించిన తరువాత దేవుడు దావీదును వారికి రాజుగా చేసెను. దేవుడు అతనిని గురించి చెప్పినదేమనా, ఈశాయి కుమారుడైన దావీదు నాకు ప్రియమైన వాడని కనుగొంటిని. ఏలయన, అతడు నా చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చును. దేవుడు తాను వాగ్దానము చేసిన ప్రకారముగా దావీదు వంశయుడైన యేసును ఇజ్రాయేలు ప్రజలకు రక్షకునిగా చేసెను. యేసు రాకడకు పూర్వము పాపముల నుండి మరలి బప్తిస్మము పొందుడు అని యోహాను ఇజ్రాయేలు ప్రజలందరకు బోధించెను. మరియు యోహాను తన పనిని ముగించుచు జనులతో, నేను ఎవరినని మీరు తలంచుచున్నారు? మీరు ఎదురుచుచుచున్న వ్యక్తిని నేను కాను. ఇదిగో ఆయన నా తరువాత రాబోచున్నాడు. ఆయన కాలి చెప్పులను విప్పుటకైనను నేను యోగ్యుడను కాను అనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 13వ అధ్యాయము 16వ వచనము నుండి 20వ వచనము వరకు. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు. పంపబడినవాడు పంపిన వాని కంటే గొప్పవాడు కాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులను మీరు ఎరుగుదురు. వీని ప్రకారము నడుచుకొనినచో మీరు ధన్యులు. నేను మీ అందరి విషయమై మాటలాడుటలేదు. నేను ఎవరిని ఉద్దేశించి మాటలాడుచుంటినో నాకు తెలియను. కాని నాతో భుజించువాడు నాకు విరుద్ధముగా లేచును అను లేఖనము నెరవేరుటకై ఇట్లు జరుగుచున్నది. అటులు జరిగినప్పుడు నేనే ఆయనను అని మీరు విశ్వసించుటకై ఇది జరుగుటకు పూర్వమే మీతో చెప్పుచున్నాను. నేను పంపిన వాణిని
స్వీకరించువాడు నన్నును స్వీకరించుచున్నాడు. నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.